బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ పొందే పేటెంట్ హక్కు అర్హత ఉద్యమ నేత ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే ఉందని బీఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ దేవన్నగారి శేఖర్, యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజారెడ్డిలు అన్నారు. కొల్చరం జైన దేవాలయంలో మండల అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 9 ఏళ్ల నుంచి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలన్నారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న నేత మదన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పూర్తి నమ్మకం ఉందని, మదన్ రెడ్డికి న్యాయం జరుగుతుందని నేతలు అన్నారు. కార్యక్రమంలో కోరబోయిన కాశీనాథ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పేరుల విష్ణువర్ధన్ రెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, రామ్రెడ్డి, ఆర్ఏ రవీందర్, సోమా నరసింహులు, కుమ్ముల యాదవ్ గౌడ్, అల్లు మల్లారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేవన్నగారి ప్రశాంత్, నంగునూరి గౌరీశంకర్, తుక్కాపూర్ ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజులు పాల్గొన్నారు. మా యొక్క కొల్చారం మండల యువత తరపున, బీఆర్ఎస్ పార్టీ అందరి తరపున కూడా మేము కోరుకునేది ఒకటే, మా సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరవనీయులు మదన్ రెడ్డి సార్ గారికి ఈ శాసనసభ్యులు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా మేమందరము తొందరగా ప్రకటించాలి. ఇక్కడ విభేదాలు వస్తున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కొల్చారం మండల యువత తరపున విన్నవించుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ టికెట్ను తొందరగా మదన్ రెడ్డి గారి పేరును ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఆయన సూచన మేరకు మెదిలి, ఆయన సీఎం కాకముందు కూడా ఆయనను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు, మేము టీడీపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా అదే సందర్భంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మదన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నంటే, శివంపేట మండలం మీటింగ్ పెడతా అని అన్నాడు. ఎంతమంది వస్తారు అని అంటే 1500 నుంచి 2000 వస్తారు సార్ అని అంటే, ఆ రోజు ఇక్కడే తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు విలీనం చేస్తాం సార్ అనగానే ఆయనకు మా మాట మీద విలువ ఉంచి మా దగ్గరికి వచ్చి ఇదే ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా ఏకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. అదేవిధంగా ఈరోజు మాకు మచ్చలేని నాయకుడు మదన్ రెడ్డి గారు మాకు 9 సంవత్సరాల్లో ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీ గెలిచే స్థానాలు ఏమని చెప్తే సిద్దిపేట గజల తర్వాత నర్సాపురం చెప్పుకుంటారు అందరు కూడా. అలాంటి నర్సాపూర్ స్థానాన్ని కేసీఆర్ గారు పెండింగ్ లో పెట్టడం అయితే కార్యకర్తలు కూడా కొద్దిగా లోకి గురవుతారు కాబట్టి, ఇబ్బంది గురవుతారు కాబట్టి కేసీఆర్ గారు ఒకసారి మళ్ళీ తరలని నిర్ణయం తీసుకొని, ఇలా 2014 ఎలక్షన్ లో 13 మెజార్టీలో మేము నర్సాపూర్ సీట్ గెలుచుకున్నాము, 2018లో 38 మెజార్టీలో గెలుచుకున్నాం, ఇప్పుడు కూడా మదన్ రెడ్డి గారి టికెట్ వెంటనే కన్ఫర్మ్ చేయగానే మేము కూడా కార్యకర్తలు నర్సాపూర్ సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి కూడా 70 నుంచి 80 మెజార్టీలో గెలిపించుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. కేసీఆర్ వెంటనే పురాలోచించుకొని ఆ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి టికెట్ కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలోని 119 సీట్లకు గాను 115 సీట్లు డిక్లేర్ చేసి 4 సీట్లు ఆపడం జరిగింది. మరి దానిలో భాగంగానే మా నర్సాపూర్ నియోజకవర్గంలో డిక్లేర్ చేయలేరు. దీనివల్ల కార్యకర్తలమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మనసున్న మహారాజు మా సిల్మల మదన్ రెడ్డి సార్కి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని చెప్పి కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం.